ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ సుజిత్ సాహో దర్శకుడిగా దేశమంతా ఈయన పేరు వినిపించిన రిలీజ్ తర్వాత వ్యవహారం బోల్తా కొట్టింది. సుజిత్ సాహో తర్వాత మరో ప్రాజెక్ట్ ఏది మొదలు పెట్టలేదు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ రామ్ చరణ్తో ఓ సినిమా చేయాలనుకుని స్టోరీ కూడా సిద్ధం చేశాడట. బట్ చిరుత కోసం గేలం వేస్తుంటే చిరునే లైన్లోకి వచ్చేశాడు. సుజిత్కి మలయాళం లూసిఫర్ తెలుగు రీమేక్కి సుజిత్ని దర్శకుడుగా స్వయంగా చిరు వెల్లడించారు. దీంతో లూసిఫర్ రీమేక్పై ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికే మలయాళ వర్షన్ చూసిన కొందరు మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని ఉన్నది ఉన్నట్లుగా తీస్తే ఇక్కడ అభిమానులకు నచ్చకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి లూసిఫర్ మంచి కథే, అయినా అది మెగాస్టార్కి ఎంతవరకు నప్పుతుందో అనేది ఇక్కడ ప్రశ్న. కథ ప్రకారం ఇందులో హీరో పాత్ర సినిమా మొదలైన అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తుంది. అది కూడా చాలా సాదాసిదాగా. ఇందులో హీరోయిన్స్కి ఛాన్స్ లేదు. ఒకవేళ మెగా డ్యాన్సుల కోసం పెడితే మాత్రం హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. ఎందుకంటే లూసిఫర్లో హీరో క్యారెక్టర్ అలాంటిది. అంతేకాదు, ఇందులో విలన్కి కీ రోల్ ఉంటుంది. అయితే ఆ విలన్ డైరెక్ట్గా హీరోతో తలబడడు. హీరో చెల్లిని రెండో పెళ్లి చేసుకుంటాడు. అంతకుముందే ఆ చెల్లికి ఓ కూతురు ఉంటుంది. ఆ కూతుర్ని అనుభవించాలని అనుకుంటాడు విలన్. ఇదంతా ఆ ఫ్యామిలీ అఫైర్. అయితే ఇలాంటి ట్రాక్ మెగాస్టార్ కథలో ఊహించలేము. అంతేకాదు, ఇందులో హీరో ఓ నింద మోయాల్సి వస్తుంది. ఓ అనాథ పిల్లల్ని గర్భం చేసిన నింద. ఇలాంటి నిందలు మోయడానికి మెగాస్టార్ సిద్ధంగా ఉంటారేమో, కానీ ఆయన అభిమానులకు ఇది జీర్ణం కాదు. ఇంకో మాట, కథ ప్రకారం ఇందులో హీరో మాఫియా డాన్. అయితే ఇది కేవలం బిల్డప్కు మాత్రమే వాడారు. ఒక్క సీన్ కూడా ఉండదు. చివర్లో సీక్వెల్కి అన్నట్టుగా డాన్ లుక్లో చూపించి వదిలేస్తారు. ఇలాంటి కథని ఇప్పుడు మెగాస్టార్ ఒప్పుకున్నారు. అయితే ఇందులో చాలా మార్పులు జరగాలి. ఉన్నది ఉన్నట్టు తీస్తే మటుకు మెగా ఫ్యాన్స్ తలలు పట్టుకోక తప్పదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.